Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దువ్వాడ ఎపిసోడ్ లో ఇదో ట్విస్ట్. వైసీపీకి ఎన్ని విధాల నష్టం అంటే, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వ్యవహారం పూర్తిగా ఆయన వ్యక్తిగతం కావచ్చు, కానీ అది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఓవైపు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థి వత్స సత్యనారాయణ విజయం కోసం వరుస మీటింగులు పెడుతున్నారు జగన్. మరోవైపు ఏపీలో జరుగుతున్న దాడులలో బాధితులుగా మిగిలిన వారిని పరామర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇంత సీరియస్గా ఉన్న ఏపీ రాజకీయం ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం వల్ల ఒక్కసారిగా రచ్చరచ్చగా మారింది. ఏ న్యూస్ ఛానల్లోనూ నంద్యాల పరామర్శ హైలైట్ కాలేదు. సోషల్ మీడియాలో కూడా జగన్ పరామర్శ, ఆయన ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్నలు అంతంత మాత్రంగానే కనపడుతున్నాయి. ఇప్పుడు ఏకైక హాట్ టాపిక్ దువ్వాడ మాత్రమే. ఇంత సీరియస్గా ఉన్న ఏపీ రాజకీయం ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం వల్ల ఒక్కసారిగా రచ్చరచ్చగా మారింది. ఏ న్యూస్ ఛానల్లోనూ నంద్యాల పరామర్శ హైలైట్ కాలేదు. సోషల్ మీడియాలో కూడా జగన్ పరామర్శ, ఆయన ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్నలు అంతంత మాత్రంగానే కనపడుతున్నాయి. ఇప్పుడు ఏకైక హాట్ టాపిక్ దువ్వాడ మాత్రమే. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది, కానీ ప్రతిసారి ఏదో ఒక సమస్య ప్రతిపక్షాన్ని అంతకంటే తీవ్రంగా కార్నర్ చేస్తోంది. తాజాగా దువ్వాడ విషయంలో వైసీపీ పూర్తిగా టార్గెట్ అయింది. అటు దువ్వాడను సమర్థించలేరు, ఇటు ఆయన భార్యకు మద్దతుగా మాట్లాడలేరు. వైసీపీ నేతలు ఇరుకున పడిపోయారు. అదే సమయంలో సాక్షి మీడియా కూడా ఈ వ్యవహారంలో సతమతమవుతోంది. దువ్వాడ ఎపిసోడ్ బయటకు వచ్చిన తరువాత గతంలో పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు చేసిన వ్యక్తిగత ఆరోపణలు మరోసారి చర్చకు వస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ నేరుగా టీవీ చర్చల్లో పాతివ్రత్యం ఏకపత్ని వ్రతం అంటూ పెద్ద పెద్ద డైలాగులే కొట్టారు. తీరా ఇప్పుడు ఇంటికి వచ్చిన భార్య పిల్లలపై కర్రలతో దాడికి దిగుతున్నారు. మరి దీనిని కూడా రాజకీయం దాడిగానే వైసీపీ చూస్తుందా? దువ్వాడ భార్య కేసు పెడితే రేపు పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుంటే దానిని కూడా రాజకీయ ప్రతీకార చర్యనని వైసీపీ నేతలు అనగలరా?